నమస్కారం గారు. నమస్తే వర్మ. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ ఒక అడుగు ముందు పడట్లేదు. ఎక్కడిది అక్కడే స్తంభించినట్లుగా ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి కార్యక్రమాల వాళ్ళు, ఎవరి తంతులు వాళ్ళు చూసుకునే పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన అన్నారు, అది సడన్గా పోస్ట్పోన్ అయిందట. 175 నియోజకవర్గాల్లో హెలికాప్టర్లో ఆయన సుడిగాలి పర్యటన చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసి నేపథ్యం. ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నారు? పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ అడిగింది ఎవరిని? బీజేపీని అడిగారు. మీరు రూట్ మ్యాప్ గురించి మాట్లాడుతున్నారు, రోడ్ మ్యాప్ గురించి ఆయన బీజేపీని రోడ్ వారాహి లేదు కదా. ఆ తర్వాత రోడ్ మ్యాప్ ఏమో మళ్ళీ తెలుగుదేశానికి బీజేపీకి మధ్యలో ఉంది. వాళ్ళు నేరుగా రోడ్ మ్యాప్ జీపీఎస్లో అనుసంధానం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ముందు పవన్ కళ్యాణ్తో మాట్లాడకుండా ఎలా జరుగుతుంది అనే ప్రశ్నతో అది అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ నుంచి ఏదో పలికేటది భాగవతం అంట, పలికించేది వాడు రామభద్రుడట అని పలికించిన వాడు ఇప్పుడు నరేంద్రుడు అయిపోయి కూర్చుని నరేంద్ర మోదీ అయి కూర్చున్నాడు. అందువల్ల బీజేపీ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ లేకపోతే రెడ్ సిగ్నల్ రాకుండా చంద్రబాబు నాయుడు ఏం చేయలేడంటే ఒకదానికి లింక్ మొన్న కూడా మనం మాట్లాడాం. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక విధంగా చెప్పలేని ఒక ఇబ్బందిలో ఇరగటంలో ఉన్నాడు. రెండోది అలా అని చంద్రబాబు నాయుడు మీడియా లీక్లో ఇంకొకటి ఏదో వచ్చేస్తే దానికి ఓకే అని చెప్పకూడదు అనే కాన్షియస్నెస్ కూడా ఉంది. ఈ రెండింటి మధ్యలో ఈ అస్పష్టత, ఈ జాప్యం ఇవి జరుగుతున్నాయి. సరే, ఇరకాటంలో పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉందని మీరు అంటారు? ఇరకాటంలో పవన్ కళ్యాణ్ ఉన్నారా, చంద్రబాబుని ఇరకాటంలో ఈయన పెడుతున్నారా? సరే, వాళ్ళు అవసరం రెండో దాంట్లో రెండో వాక్యం మీరు తీసుకోలేదు. రెండో వాక్యం ఏంటి, వాళ్ళేమో ఆలస్యం చేస్తున్నారు, దానికి సంబంధించి ఆలస్యం అయింది కాబట్టి ఇంత లోపల ఇక్కడ ఇది అయిపోయింది అక్కడ అది అయిపోయింది అని తెలుగుదేశం కొన్ని లీకులు ఇచ్చి ఒక రంగం సిద్ధం చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు తన వైపు నుంచి. అందుకే నిర్దిష్టంగా చాలా రోజులుగా ఆయన మౌనం పాటిస్తున్నారు. ఎవరన్నా ఎప్పుడన్నా అడపదడప మీలాంటి వాళ్ళు వచ్చి చేరితే వాళ్ళని చేర్చుకున్నప్పుడు మాట్లాడతామా, మిగతా విషయాల్లో ఆయన రాజకీయంగా ఉదాహరణకు ఓట్లు చేయకుండా చూస్తాను అని ఇట్లాంటి మేజర్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమి ఆయన ఏమి ఇవ్వడం లేదు. ఇవ్వకుండా ఊరుకున్నారా అంటే కొంతమందిని చేర్చుకుంటున్నారు, అప్పుడప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు, బలమైన అభ్యర్థులు ఎవరైనా వెతుకుంటున్నారు. అందువల్ల ఈ లోపల హరిరామ జోగయ్య గారు లేఖలు ఆయన రాస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ నిశ్శబ్దంలాగా లల్ అంటారే ఒక విధమైన స్తబ్దత, లేదా ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతుంది. ఇందులో ఎవరి వ్యూహాలు, బీజేపీది ఒక విధంగా బలమైన స్థానాలు, ఎక్కువ స్థానాలు తెచ్చుకోవాలని, తెలుగుదేశం పార్టీ పవన్ ఇప్పుడు జనసేనకు కొంచెం తగ్గించి బీజేపీకి కొంచెం పంచి తన స్థానం చెక్కుచెదరకుండా చూసుకోవాలని టీడీపీ, మూడోది ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన. ఈ కారణాల వల్లనే ఇప్పుడు మీరు చూడండి, జగన్ ఇప్పుడు మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారు విశాఖపట్నంలోని వైవి సుబ్బారెడ్డి చెప్పేశారు విశాఖ దగ్గర ఎక్కడో. మరి ఆయన మేనిఫెస్టో అభ్యర్థులను దాదాపు 80 మందిని మార్చేసి అభ్యర్థులను తయారు చేసుకొని ఇంకా తర్వాత మేనిఫెస్టో కూడా వెళ్తూ ఉంటే ఆయన గేలి చేసిన వాళ్ళు ఇంతవరకు అడుగు ఎందుకు వేయట్లేదు? సో కుందేలు తాబేలు కథ అని మీకు నేను చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ ఈ ఆలస్యము, ఈ అయోమయం వెనక ఖచ్చితమైన రాజకీయ కుందేలు కింద అనుకోవాలి, ఎవరిని తాబేలు అనుకోవాలి. ఇప్పుడు ఆయన కుందేలు అయితే సక్సెస్ అయిన తాబేలే, కుందేలు తాబేలు కథలు అవి రెండే ఉంటాయి. కానీ రాజకీయాల్లో దశల వారీగా కుందేలు తాబేలు ఉంటాయి. మొదట చాలా హడావుడు చేసి అక్కడ అంతా అయిపోయింది అయిపోయింది అని చెప్పిన వాళ్ళు తమ భాగాన్ని సిద్ధం చేసుకోలేదు. ఒకరిది ఒకరి చేతుల్లో ఉంది ఇక్కడ, తెలుగుదేశం చుట్టూ పవన్ కళ్యాణ్ చేతుల్లో, ఆ తర్వాత వెనక బీజేపీ, రెండు చేతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీ తెలుగుదేశంగా చేయగలిగింది, ప్రకటించగలిగింది లేదు. అందుకని చంద్రబాబు నుంచి కూడా మీరు మేజర్ స్టేట్మెంట్స్ ఏమి ఒప్పుకోరు. వీళ్ళందరూ చెప్పగలిగింది ఒకటే, జగన్ ప్రభుత్వం పోవాలి, జగన్ మీద తప్పులు, అవే చెప్పగలుగుతున్నారు. కానీ తమ అడుగు ఎలా పడుతుంది అని చెప్పే స్థితి లేదు. అది వచ్చే వరకు పవన్ బహుశా మాట్లాడు, అది ఆయన కావాలనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు. మీరు ఆ వ్యూహాత్మక మౌనం మీద తెలుగుదేశంకు వాళ్ళకున్న సందేహాలు కూడా వాళ్ళకున్నాయి. ఈ లోపల దీన్ని ఛేదించడం కోసం హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు లేఖలు రాసి, ఇప్పుడు ఈరోజు కూడా ఆయన ఒక లేఖ రాశాడు, గెలిచే సీట్లన్నీ తీసుకోవాలి, అన్నీ తీసుకుంటేనే గౌరవం నిలబడుతుంది అదని. అలాగే ఆయన సీట్లు కూడా చెప్పేస్తున్నాడు, అభ్యర్థులు కూడా చెప్పేస్తున్నాడు. ఇది ఎక్కడిదాకా వచ్చిందంటే తెలుగుదేశము బీజేపీ అలా ఉంచి అసలు జనసేనలోనే ఒక విధమైన అంతర్మథనం కూడా మొదలవుతుంది. రోజు జోగయ్య గారేమో గ్రౌండ్ సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు అనకాపల్లి సీట్ తీసుకోండి, అనకాపల్లిలో అది వరకు ఆయన ఎవరు బొల్సెట్ సత్యనారాయణ చేస్తారు అనుకున్నారు, చివరిలో అల్లు అరవింద్ చేశారు పీఆర్పీ టైం సంగతి చెప్తున్నాను నేను. ఆ తర్వాత రెండో దశలోకి వచ్చినప్పుడేమో ఆయనకు విశాఖపట్నం అనుకున్నారు, అప్పుడు మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ చేశాడు, ఆయనకు పెందుర్తి అన్నారు, పెందుర్తి మళ్ళీ ఆయన ఎవరు వేరే వాళ్ళు చేశారు. ఇదంతా ఇప్పుడేమో అనకాపల్లిలో నాగబాబు గారు చేయాలి అని అవును జోగయ్య గారి సలహా. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, జన సైనికులు ఏమంటున్నారు, సైనికులు లేకపోతే చిన్న చిన్న దళపతులు
సేనాపతులు వీళ్ళు. ఇంతకుముందు అరవింద్ గారు బయట నుంచి వచ్చేసారు కాబట్టి లోకల్గా ఓన్ చేసుకోలేదు, ఓడిపోయారు. ఇప్పుడు నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ తమ్ము సోదరుడు అని అన్నయ్య అని ఎంత ఇది ఉన్నా కానీ నాన్ లోకల్ అయితే ఇక్కడ చాలా కష్టం. వీళ్ళు ఈ టీడీపీ వర్గాలు అటు వైసీపీ వర్గాలు కూడా చాలా బలంగా మోహరించి ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇప్పుడు మీ పినిశెట్టి ఇంకొక ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన సీట్ కూడా అటు ఎప్పటి నుంచో ఆయన అదంతా ఉన్నాడు. నేనే చేస్తాను తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసుకుంటారు తాడేపల్లి కూడా. కాబట్టి అంతకుముందు చాలా ప్రజారాజ్యం టైంలో కూడా వీళ్ళకి వచ్చింది ఆ సీట్ ఎందుకో అలాంటి సీట్లలో సందేహాలు వస్తుంటే ఏం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఈ క్యాంప్స్లో ఉంది. దీన్ని ముగించడం వీళ్ళ చేతుల్లో లేదు. ఓకే, పరస్పర విశ్వాసం కూడా ఇప్పుడు కొరబడుతోంది. మళ్ళీ రోజుకి ఒక లేఖ ఎందుకు రాస్తున్నాడు, ఈరోజు కూడా రాశాడు ఆయన ఫలానా. మీరు కాదండి, ఇది జనసేనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అది ఆయన ఆలోచించట్లేదా? ఎవరు? జోగయ్య గారు. ఇప్పుడు అది కాదండి, మీరు మమ్మల్ని వాడుకొని వదిలేయలేరు అనేది ఆయన సమాధానం. ఒకప్పుడేమో నాకు సత్కారాలు చేసి నా దగ్గర తిరిగి నా సలహాలు తీసుకొని నేనే చెప్పినట్టు అని బిల్డప్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను చెప్తుంటే ఇదేదో నెగిటివ్ అని మీరు ఎలా చిత్రిస్తారు? అందుకే మొన్న మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ ఎవ్వరు కూడా సీట్ల మీద మాట్లాడకండి. అవును, అన్న తర్వాత కూడా రెండు రాశారు. అదే ఇక్కడ నా పాయింట్ ఏమంటే మీరు చంద్రబాబును ధిక్కరించండి లేకపోతే మేము మిమ్మల్ని ధిక్కరిస్తాం అనేది కాపు పెద్దలు ఇస్తున్న మెసేజ్. మీరు చంద్రబాబును ధిక్కరించట్లేదు పూర్తిగా దాని దీంట్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని మీరు అక్కడ ధిక్కరించకపోతే మేమే మిమ్మల్ని ధిక్కరిస్తాం. అది ఇబ్బందే కదా సార్. ఇబ్బందే కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఒక స్పష్టత, ఒక రాజకీయ సందేశం, ఒక ఎన్నికల వ్యూహం పవన్ కళ్యాణ్ చెప్పగలిగిన పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. అందుకే ఆయన కూడా కాలక్షేపం చేస్తున్నాడు, కొంతవరకు అలవ కూడా చేస్తుండొచ్చు. ఎందుకంటే